24లో బుల్లెట్ ట్రైన్ లాంటోడరా నా ఎదురు వచ్చినా గుద్దేస్తా నేనెదురు వచ్చినా గుద్దేస్తా మాట్లాడే వాళ్ళు కూడా నమ్ముతారు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇస్తా ఓపెన్ గా కావాలంటే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరి దగ్గర చూపించుకోండి రా 2024లో నీళ్ళు ఓట్ గెలుపుని ఆపగలుగుతాం లేదు చూపించుకోండి ఆపలేరబ్బా భగవంతుడి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నెల్లూరు నగర కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కొట్టుకొని వస్తా కాబట్టి 9 నెలలు ఈ రోజు నుంచి గడప గడప ఒక 30 రోజులు ఆపేస్తున్నా మండే నుంచి స్టార్ట్ చేస్తా ఎవరిని పొడిచినా ఎవరిని మాట్లాడుకున్నా మాట్లాడేవాళ్ళు మాట్లాడే కలిసి వచ్చాడు కలిసి వస్తాడు కలిసి రానోడు కలిసి రాడు ఏడాది బతిలాడుతాం దండం పెట్టుకొని ముందుకు పోతాం మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో 2024లో నారాయణుడు వస్తాడా ఇంకో నారాయణుడు వస్తాడా లేకపోతే కాలిరిని అతను వస్తాడా లేకపోతే గ్లాస్ వస్తుందా లేకపోతే పువ్వు వస్తుందో ఎవ్వడన్నా రాని సోదరుడు చెప్పినట్టు కుమ్మోతులు వస్తాం కాబట్టి అందరం జగనన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ మీడియాలో ఉంటే అందరికీ చెప్తున్నాను రా నాయన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా దీంట్లో ఏదీ లేదా ఒక కుటుంబంలో తండ్రి మీద బిడ్డ అలుగుతాడా అలిగితే పక్కింటికి పోతాడా అటు తిరిగి అటు తిరిగి రాత్రి వచ్చి ఇంట్లోనే కదా కాళ్ళు ఎత్తి పనుకుంటాడా అంతే కదా ఈ కుటుంబానికి తండ్రి లాంటి జగన్మోహన్ రెడ్డి మేమంతా బిడ్డ లాంటి వాళ్ళమే సరే మధ్య మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీ ఓడు అటు తిరుగుతున్నాడు మీ ఓడు ఇటా తిరుగుతున్నాడు అంటే ఎర్రా అటు తిరుగుతున్నావు అంటాడు అంతే నలిగి మా అబ్బ తిట్టాడని చెప్పి పక్కింటికి వెళ్ళి పడుకుంటావా లేదు కదా అటు తిట్టి ఇటు తిరిగినా తండ్రి పొనుకున్న తర్వాత పోయి అమ్మ కూడి తిని పక్కన పడుకుంటాం అంతే కదా అట్ట ఈ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటోడు అలిగేదంతా ఏమి ఉండదు ఒకవేళ ఆయన తిట్టినా నన్ను ఇప్పుడు దాకా తిట్టలేదు అనుకో ఒకవేళ తిట్టా తిట్టించుకుంటా ఆయన కాదు ఎవడు తిట్టాడు నన్ను కూడా జగన్మోహన్ రెడ్డి రూమ్ డోర్ వేసిన సవరకు రెండు చంప ఇటు చంప అటు చంప కొట్టినా కూడా కొట్టించుకుంటాను ఆయన ఏం ఇబ్బంది లేదు రా నాయన అన్న కొట్టాడు అనుకుంటా తండ్రి కొట్టాడు అనుకుంటా అంతే ఈరోజు నన్ను ఎమ్మెల్యేని చేసినోడు మంత్రిని చేసినోడు రెండు సార్లు అతనికి హక్కు ఉంది అంతేగాని అలిగిపోయి అద్దె ఇంటికి పోతామా ప్రాణం పోయినారా నాకు రోషం ఎక్కువ మూర్ఖం ఎక్కువ మాకు కొంచెం మాకు మా క్యాస్ట్కి ఇంకోటి కూడా ఉంది ఒరే వాడికి మొండి మూర్ఖంతో పార్టీ కొంచెం వేరేది ఉంది అంటారులే అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు కొంచెం మొండోడినే కొంచెం మూర్ఖుడినే అరే యుద్ధం చేయాలంటే ఎవడైతే ఏంద్రా లౌక్యం ఎవడైతే ఏంద్రా కొట్టినా సారంగా ముందుకు పోతానే తప్ప ఈ లౌక్యం చేస్తాను ఇంకేం చేస్తాను మన దగ్గర ఇల్లే కొంచెం ఎక్కువ ఉంది మనకి అంతే తప్ప సచ్చినా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి యూ గెట్ అవుట్ అన్నా కూడా గెట్ అవుట్ అయినా ఆడే నుంచైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడతాను తప్ప ఇంకొక పక్క నిలబడలేను చేత కాదురా స్వామి వీఆర్ ఎ ట్రైన్డ్ సూసైడ్ మిలిటెంట్ స్క్వాడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్క్వాడ్కి ఒక మిలిటెంట్ స్క్వాడ్ ఉంటుంది చంపరా ఉండండి చంపేయటమో కొట్టరా అంటే కొట్టేయటం దూకరా అంటే దూకటం అట్లాంటి వాళ్ళు రా మేము అంత మించి యాడిగిపోం కావాలంటే తిరితే నా సార్ అలిగి దుప్పటేసుకొని కప్పుకొని ఒక గంట సేపు నా సార్ ఆడిపోతాం పా అంత తప్ప ఇంకేమిలే అంత తప్ప పక్కిల్ని చూద్దాం అవి చాలా ముందుకు ఉన్నాయి ఇక్కడ మనకు లేవు ఈ జిల్లాలో జగనన్న మొదటి రోజు నుంచి నిలబడిన సైనికులు మేము ఫస్ట్ రోజు నుంచి ఉన్న వాళ్ళం మేకపాటోళ్ళు ప్రసన్నన్న అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నామని చెప్తున్నది అనిల్ కుమార్ యాదవ్ సరే ఒక ఆయన ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు అనుకో ఆ త్రీ పిల్లర్స్లో నాలుగు పిల్లర్లు లాంటి వాళ్ళు నేను ఒకండిరా నేను ఎందుకు పోతా మా అన్న మా తండ్రి లాంటి ఆయన చూసి మా దేవుడు లాంటి వాడిని పెట్టుకుని ఎందుకు కలిగిపోతా ఒరే జ్యోతే ఇటీఫై మళ్ళీ చెప్తున్నా మీరు ఏమన్నా రాసుకుంటారా నాకు ఏం ఇబ్బంది లేదు అది జన్మలో జరగదు మీరు గుచ్చి అడిగినా గుచ్చి రాసినా అది వేస్ట్ తుస్వట్టే బాస్ లా రూమ్ లోపలికి పిలిచి నువ్వు ఏంది వాణ్ణి తిట్టావు వీణ్ణి తిట్టావు అని చెప్పి ఈ చెంప ఆ చెంప కొట్టినా ఇంకోటన్నా కొట్టు స్వామి అవసరమైతే ఆయన దగ్గర అడుగుతాను ఆయన దగ్గర కొట్లాడి ఇటు కాదు అంటానే తప్ప పక్కింటికి పోం ఏడే ఉంటాం అలిగి వెళ్ళిపోయారు చాలామంది ఉన్నారులే వాళ్ళు ఇంకా టైం ఉంది కదా 8 మంత్స్ 9 మంత్స్లో కొందరు వెయిటింగు కొందరు ఎప్పుడు దూకేయాలా మాట్లాడేసుకున్నారు పెద్ద ప్యాకేజీలో సార్ రండి మాకేడా ఇల్లే ఇంకోటి వస్తే ఇస్తాడో తెలీదు కాబట్టి మీరు వస్తే
पचास पचास, पांच करोड़ दस करोड़ दस करोड़ दस का तीस दस का तीस दस का तीस दस का तीस अवड़ पाट दारेकना अपड़े कॉर्पोरेटर अच्छे याबर को इतम को इतना नल्बर पांच पांच दी बट अर्थम कदा मिम्मल पीलो हॉल सेल హోల్సేల్ పెద్ద ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాడు రా బిడ్డ జాగ్రత్త చూసుకోండి ఎవరెవరు ఆశీస్సుల కోసం మా సోదరుడు చెప్పినట్టు ఎవడు బాహుబలు ఎవడు బల్లాలదేవో తెలియకుండా ఏ రాజమాత ఆశీస్సుల కోసమో అర్థం కాక దీనికి ఏమీ కాదు ఏమీ కాదు టైం నిర్ణయించది కాలం నిర్ణయించది నడిచేటప్పుడు కొంతమంది ఊడిపోతారు ఈ సంవత్సరం నేను ఎప్పుడు చెప్తా జగనన్న నా జీవితంలో ఏదైనా మంచి పని చేశాడంటే మంత్రి ఇచ్చిన దానికన్నా మంత్రి పెరికేసింది మంత్రి పెరికేసిన తర్వాత ఎవడెవడు పోస్తున్నాడా ఎవడెవడు నావడని తెలిసిపోయింది నాకు అన్నీ ఎన్ని రంగులు నా జీవితంలో 42 సంవత్సరాలలో మొత్తం నేర్పించబడినకరు నాకు అన్నీ అయిపోయినాయి ఏమీ ఇల్లే అన్నీ నేర్పించేసినారు బా ఈరోజు చాలా సంతోషంగా మండ నుంచి గడప గడిపి జోష్లో పోదాం ఎవడొచ్చినా జ్యోతి రాస్కో అనిల్ ఈనాడు జ్యోతి టీవీ 5 అందరూ అనిల్ పల్స పడిపోయాడు అనిల్ ఆయన ఊడాడు అనిల్ ఈయన ఊడాడు అరే ఆయన ఊడినా ఈయన ఊడినా ఓట్లేసేది నెల్లూరు నగర ప్రజలు కష్టపడేది ఎప్పుడు కూడా కార్యకర్తలు వాళ్ళు జగనన్నతో ఉన్నంత వరకు నా ఇది పీకలేరు నా ఇది అర్థమైందా ఆనారాయణకు కూడా అల్లప్పుడు చేసిన వాళ్ళు ఒకరు పాపం పెద్దలు శివర కృష్ణారెడ్డి వంటి లాంటి వాళ్ళు పెద్దలు చెప్పకూడదు చనిపోయి ఉన్నారు ఆయన కూడా చాలామంది ఊడారు ఆయన దగ్గర నుంచి ఇదో కిన్నెర ప్రసాద్ అన్న మాలద్రం లాంటి వాళ్ళు గట్టిగా ఇక్కడికి వచ్చారు చాలామంది ఇక్కడికి కూడా వచ్చిన్నారు ఆయనకి 25 వార్డులలో 15 వార్డులలో నాయకత్వం లేదు 15 వార్డులలో కనీసం కార్యకర్తలు లేరు జెండా మోసేవాడు లేడు ఆయన వచ్చి ఏమి బీగుతాడంట మోటల్ సంచులు ఎత్తుకొని వస్తాడు అంతే కదా అంటే దీన్ని బట్టి నాయకులు కొంతమంది ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు తప్ప ఇంకేమీ బీగరాని ఆయన కాబట్టి మీరు అలసిపోయి సొలసిపోయి అనిల్ పోతాడు ఇట పోతాడు మీరంతా అంటేరా సదాశయముడు నాకు అనిల్కి శక్తినిచ్చి నన్ను కూడా కష్టపెట్టి కష్టపడి కార్యకర్తల కష్టంతో కసితో పనిచేసి గెలుచుకొస్తాం లేదంటే మీరు పొద్దున్నే అనిల్ గెలిచేస్తాడు అనిల్ గెలిచేస్తాడు అంటే కాలితో పడుకొని సంగతి అయిపోతాం కుందేలు తాబేలు కథ ఉంది కదా కుందేలు గెలిచేస్తాడని తుత్తరుతో పరిగిచ్చేసి ఏడవందులే తాబేలు అనుకుని నిద్రపోద్ది తాబేలు కొట్టేస్తుంది అట్ట మీరు నేను ఓడిపోతాను ఓడిపోతాను రాస్తేనే రా నేను గెలుస్తానా కాబట్టి మీరు అంత రాయండి అంత గెలిచి వస్తా 14 లో అన్నారు 19 ఇంకోటి అయ్యా అయ్యా ఇక్కడ అందరూ భగవంతుడి దయ వల్ల నేను ఎప్పుడూ చెప్తా వీడన్ని క్యాస్ట్ల వల్లే ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా ఒకరి వల్ల కాదన్నా రెడ్లు